నమస్తే, వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం రేపల్లెవాడ నుండి బాసెట్ నగర్ వరకు ఉన్న రోడ్డులో నడవాలంటే నరకప్రాయంగా ఉండేదని, ఇక వర్షాకాలం మోకాళ్లు లోతు బురదతో ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని నేడు ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోద్ హరిప్రియ హర్సింగ్ నాయక్ చొరవతో బీటీ రోడ్డు నిర్మాణం జరిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జగన్నాథ తండా సర్పంచ్ అజ్మీరా షౌరి, రామకోటి, కామెపల్లి మండల టీఆర్ఎస్ యువజన అధ్యక్షులు బానోద్ మంగు నాయక్, ఉప సర్పంచ్ భద్రబాబు, నాయకులు రాము, చంద్రశేఖర్, రమేష్, చిన్న, లాలు తదితరులు పాల్గొన్నారు. ఏ ఎమ్మెల్యే గాని, నేను గత దగ్గర నాకు 60 సంవత్సరాలు అవుతుంది, నేను 70-80 సంవత్సరాలు చూస్తున్నా, ఏ ఎమ్మెల్యే అయినా ఒక సీసీ రోడ్డు కాని ఒక మట్టి రోడ్డు కాని ఇచ్చిన పాపానికి పోలే హరిప్రియా గెలిచిన కాడి నుంచి మా గ్రామాలకు ప్రతి గ్రామానికి 20-30 లక్షలు, 40 లక్షలు, చిన్న పంచాయతీ ఉంటే 20 లక్షలు, పెద్ద పంచాయతీ 40 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చింది. నా పంచాయతీలో కూడా 20 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చింది. నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడా లేరు అని చెప్పి నేను భావిస్తున్నాను.